ప్రమాదం చోటు చేసుకుంది. తాటిపాక మఠంలో 10 మీటర్ల దూరంలో 7 చోట్ల ఏటుగట్టు వరద నీరు లీక్ అవుతున్నాయి. బీటల వారిన అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఏటుగట్టు రక్షణకు సహాయక చర్యలు చేపట్టాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. రాజుల మంగళం అండి. మేము ఇప్పుడు మా చింతనా పుట్టిందండి గోదావరి, అంతకంటే ఎక్కువ అండి. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ ప్రెసిడెంట్ గారు వస్తే 2 సార్లు వచ్చారండి, నేను నిష్కారానికి చేశారండి. మేము చంటి పిల్లలతో పావులోను బట్టలోను చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఏటుగట్టు మీద కూడా మేము ఉంటా కూడా ఆధారం లేనట్టు ప్రెసిడెంట్ గారు వచ్చి నీళ్లు కట్టించేస్తున్నారు. కానీ మేము ఎలా బతకాలి ఏంటో కూడా తెలియలేదు. నీళ్ళు అయితే అండి ఓకే, మాకు వెళ్ళిపోతుంది. 1953లో గోదావరి ఎదుగును, 86 గోదావరి తెలుసును, తర్వాత 1999 గోదావరి తెలుసును. కానీ ఫస్ట్ ఇప్పుడు ఈ గోదావరి ఆషాఢంలో వచ్చిన గోదావరి మా ఇప్పుడు మేము పుట్టిన ఎప్పుడు చూడలేదండి. ఆగస్టు 4లో రావాల్సిన గోదావరి ఇప్పుడు వచ్చింది. మాది కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక మఠం గ్రామస్తులం. మేము ఏటుగట్టు మీద నివసిస్తున్నాము. మాకు వరద మేము మొత్తం 4 రోజుల నుంచి ఫుల్గా వచ్చేసిందండి. కానీ రాత్రి నుంచి ఏటుగట్టు కింద నుంచి బీటలు తీసి ఊట కింద నీరు దారగా వెళ్ళిపోతుంది. మేము చాలా భయంగా ఇది అవుతున్నాము. మాకు ఆఫీసర్లు ఎవరు కూడా ఇంతవరకు వచ్చి మమ్మల్ని పట్టించుకున్నది లేదు. కనీసం చూడటానికి రమ్మని ఫోన్ చేసినా కూడా ఎవరు ఇంతవరకు వచ్చి మమ్మల్ని చూడలేదు, పట్టించుకోలేదు కూడాను. ఇప్పుడు ఏటుగట్టు కూడా కొంచెం బీటలు తీసి ఇదిగా కనిపిస్తుంది. 10 మీటర్ల మేర టెంటింగ్ అంటే